హలో పిల్లలు, ఈ వీడియోలో మనం చదరపు గళ్ళ కాగితాన్ని ఉపయోగించి వైశాల్యం అంటే ఏరియాని అంచనా వేయటం నేర్చుకుంటాం. గోలు, బన్నీ, బోలాలు మార్కెట్ నుండి వివిధ రకాల బిస్కెట్ ప్యాకెట్లను కొన్నారు. బన్నీ, బోలా, చూడండి, నా బిస్కెట్ మీ బిస్కెట్ల కన్నా పెద్దది. బన్నీ బోలాలతో గోలు అన్నాడు, కాదు, నా బిస్కెట్టే మీ ఇద్దరు బిస్కెట్ల కంటే పెద్దది. బన్నీ గోలుతో చెప్పాడు, ఫ్రెండ్స్, ఎవరి బిస్కెట్ అందరి బిస్కెట్ కంటే పెద్దదో మనం చదరపగళ్ల కాగితం ఉపయోగించి వెంటనే తెలుసుకోవచ్చు అని భోలా చెప్పాడు. బన్నీ గోలుకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు భోలా ఒక కాగితంపై ఇటువంటి సమాన కొలతలు గల చతురస్రాలను గీశాడు. ఇలాంటి సమాన చతురస్రాలతో తయారైన కాగితాన్ని మనం చదరపగళ్ల కాగితం లేదా గ్రిడ్ పేపర్ అంటాం అని భోలా చెప్పాడు. అయితే భోలా, ఎవరి బిస్కెట్ పెద్దదో మనం తెలుసుకోవాలంటే దీంతో ఏం చెయ్యాలి అని భోలాని గోలు అడిగాడు. భోలా ఆ మూడు బిస్కెట్ల ఆకారాలను ఆ చదరపగళ్ల కాగితంపై పెన్సిల్తో గీశాడు. బన్నీ, నీ బిస్కెట్ ఆకారంలో ఎన్ని చదరాలున్నాయో నువ్వు చెప్పగలవా అని భోలా బన్నీని అడిగాడు. బన్నీ వెంటనే చదరాల సంఖ్యను లెక్కించి 16 చదరాలు అని అన్నాడు. ఓ గోలు, నీ బిస్కెట్ ఆకారంలో ఎన్ని చదరాలు ఉన్నాయో నువ్వు చెప్పు అని భోలా గోలును అడిగాడు. 15 చదరాలు గోలు చెప్పాడు. నా బిస్కెట్ ఆకారంలో ఎన్ని చదరాలున్నాయో మీరిద్దరూ నాకు చెప్పగలరా అని భోలా బన్నీ గోలులను అడిగాడు. 24 చదరాలు, 24 చదరాలు బన్నీ గోలులు ఆశ్చర్యంతో చెప్పారు. సరిగ్గా చెప్పారు. మీకు ఈ విషయం తెలుసా? ఏదైనా ఒక ఆకారం ఆక్రమించిన ప్రదేశాన్ని ఆకారం యొక్క వైశాల్యం అంటే ఏరియా అంటామని మీకు తెలుసా? కాబట్టి నా బిస్కెట్ వైశాల్యం అంటే ఏరియా మీ ఇద్దరి బిస్కెట్ల వైశాల్యం అంటే ఏరియా కంటే ఎక్కువ, అంటే నా బిస్కెట్ మీ ఇద్దరి బిస్కెట్ల కంటే పెద్దది అని గోలు బన్నీలకు భోలా వివరించాడు. హే భోలా, నువ్వు మాకు చాలా ఆసక్తికరమైన విషయం నేర్పించావు. రండి, మనం ముగ్గురం మన బిస్కెట్లను పంచుకొని తిందాం అని బన్నీ భోలాతో అన్నాడు. ముగ్గురు స్నేహితులు తమ బిస్కెట్లు కలిసి పంచుకుని చాలా ఆనందంతో తిన్నారు. పిల్లలు, ఈ వీడియోలో మనం చదరపగళ్ల కాగితం అంటే గ్రిడ్ పేపర్ ఉపయోగించి వైశాల్యం అంటే ఏరియాని అంచనా వేయడం నేర్చుకున్నాం. తదుపరి వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరింత తెలుసుకుందాం.